సార్ 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 ఏంటయ్యా నా జేబులో ఇంకా 50 రూపాయలు ఉన్నాయండి తీసుకో ఆటో గుంచుకోవయ్యా పర్లే సార్ నేను నడిచి వెళ్తాను వస్తాను ఏంట్రా కార్తీక్ ను హీరో అయ్యావా నిజమా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఏంటి కార్తీక్ హీరో అయ్యాడా నేను నమ్మను నమ్మాలి నాన్న తమ్ముడు నిజంగానే హీరో అయ్యాడు యా ఒరే కార్తీక్ ను హీరో అయ్యావా నాకు తెలుసరా నువ్వు అవుతావని రే మామా అదర కొట్టాలరా ఇప్పుడు మనం రెండు క్యారెక్టర్ లాగా యాక్టింగ్ చేసి చూద్దాం నాన్న ప్రేమ అనేది రెండు పవిత్రమైన మనసుల కలయిక నాన్న ఆ పవిత్రమైన మనసుల్ని మీరు వేరు చేయలేరు చేయలేరు నాన్న నార్మోయ్ ఏంట్రా ప్రేమ ఒక అందమైన అమ్మాయి మీద మోసు పెరిగితే దాన్ని ప్రేమ అంటున్నారా మీలాంటి కుర్రోళ్ళు ఏ ఏ కుర్రోడైనా కుంటిదాన్ని నేను మూగదాన్ని ఎందుకు ప్రేమించుడు సూపర్ మళ్ళీ ఒకసారి చేద్దాం ప్రేమ అనేది రెండు పవిత్రమైన మనసుల కలయిక నాన్న నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి డాన్స్ మాస్టర్ డేట్స్ ఓకే అని కాస్ట్యూమ్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి నమస్తే సార్ రేపు ఎక్కడయ్యా ఫైటింగ్ సీన్ సార్ గోల్కొండ ప్లాన్ చేశారు అయ్యా పర్మిషన్ ఏమైంది వచ్చింది సార్ నమస్తే అండి ఏయ్ ఏంటా నువ్వేంటి ఇక్కడ లే లే ఇక్కడ దిను ఏయ్ తొందర కానివ్వండి ఇంకోటి పెట్టు పర్లేదులే మనం హీరో అవడం ఇక ముఖ్యం ఎవరు నువ్వు యూనియన్ కార్డు ఉందా కార్డా దేనికండి కార్డు లేనిది ఎగస్ట్రా వేషాలు వేయకూడదమ్మా నేను ఎక్స్ట్రాన్ కాదండి ఈ సినిమాకి హీరో నేనే ఏంటి నువ్వు హీరోవా ఏయ్ హీరో అంటరా ఆర్టిస్ట్ ఎక్కడయ్యా అంటే అక్కడ అందరూ నేను హీరోని అంటే నవ్వుతున్నారు సార్ ఈ సినిమాకి నేనే కదా సార్ హీరోని ఏంటి నువ్వు హీరోనా ఎవరు చెప్పారా మీరే కదా సార్ చెప్పారు నేనా ఎప్పుడు సార్ నిన్న సాయంత్రం 6 గంటలకు మీరే చెప్పారు సార్ ఇదిగో చూడు 6 గంటల కోట్ర బిగించారంటే నేనేం చెప్తానో నాకే తెలియదు చెప్తాను సార్ చెప్తాను సార్ ఏమయ్యా బుద్ధి జ్ఞానం ఉందా ఎర్రతోలు ఉంది కదా ఎర్రబస్ ఎక్కి వచ్చాడు ఏమయ్యా కార్డు లేకుండానే వేషాలకు వచ్చావా అసలు నిన్ను స్టూడియోలోకి ఎవరు రానిచ్చారా ఓ బయటికి చిత్ర నేను జీవితంలో ఓడిపోయాను అనిపిస్తుంది ఏ ఏంటిది నీకు నేను లేనా ఏంటి కార్తీక్ అంత చిన్న విషయానికి ఇంత బాధపడతావా నేను అనుకున్న ధ్యేయాన్ని సాధించలేనేమో అనిపిస్తుంది చిత్ర అలా ఎందుకు అనుకుంటున్నావు కార్తీక్ ఈరోజు ఉన్న హీరోలందరూ మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డవారే అన్ని రకాలుగా అవమానించబడ్డవారే చూడు కార్తీక్ సిగ్గుపడేవాడు అవమానాన్ని భరించలేనివాడు జీవితంలో ఏమీ సాధించలేడు హీరో వేషం అంటే ప్లేట్లో పెట్టించే తాంబూలం కాదు కార్తీక్ తనకి ఎన్నో కష్టాలు పడాలి నీకొక చిన్న కథ చెప్పనా దేవుడి గుడి మెట్లలో ఉన్న ఒక రాయి
ఓ రోజు దేవుడి విగ్రహాన్ని అడిగిందట నువ్వు రాయివే నేను రాయనే నన్నేమో తొక్కుతున్నారు నిన్నేమో మొక్కుతున్నారు ఏంటి వ్యత్యాసం అని అప్పుడు విగ్రహం అంది పిచ్చిదానా నన్ను ఉలితో ఒళ్ళంతా కుళ్ళపొడిచారు ఎన్నో సుత్తి దెబ్బలు తిన్నాకే నాకు ఈ రూపం వచ్చింది ఇప్పుడు నన్ను పూజిస్తున్నారు అని ఆ దేవుడికి ఎన్నో కష్టాల తర్వాత ఆ గౌరవం దక్కింది కార్తీక్ ఇక మనుషులు మనమెంత కార్తీక్ ఇక్కడే అవమానించబడ్డావు ఇక్కడే గౌరవించబడాలి ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు థాంక్స్ చిత్ర పద ఓకే సోలో స్టిల్స్ అయిపోయినాయ్యా ఇక కాంబినేషన్ స్టిల్స్ తీయాలి ఎరే సార్ కృష్ణానగర్ ఎల్లి కచ్చి లాంటి మోడల్ పోర్న దాని పడకరా బ్రహ్మాండమైన స్టిల్స్ తీసి పెడదాం ఓకే వెళ్ళు స్టడీ మేడం ఇఫ్ యు డోంట్ మైండ్ మీ ఫ్రెండ్ కాంబినేషన్ స్టిల్స్ కి మీరే ఎందుకు కోఆపరేట్ చేయకూడదు నేనా మేడం ప్లీజ్ మేడం దగ్గరకి రావాలి ఐశ్వర్య అభిషేక్ లాగా ఇంకొంచెం దగ్గరకి అమ్మా అమ్మాయి నడిమిచ్చేయి సార్ ఇలా పెడతానండి ట్రిక్ ఫోటో తీసారా బాబా ట్రిక్లే ఉండబయ్యా అంత క్రియేటివిటీ దగ్గరకి రా దగ్గరకి రమ్మంటుంటే సార్ చెయ్యవే నడిమిచ్చేయి సిగ్గులు పడితే ఉంపులు వచ్చిన వయ్యారి దూరని సిరులే ఇలా దాచి చెయ్యటము హై వోల్టేజ్ చెయ్యే వస్తే కొట్టిందయ్యో షాకు నవ్వే క్రేజీ చూపులతో చేయకున్న షాకు నీటినిది టీషర్ట్ అంటే మోసే నమ్ము నాకు ఇడే వచ్చి నీ బాడీగా మరింద మూసుకు విరిపడగల జవరాలి వినువంటు జువంటు ముద్దీనా విరహము తీరగా సరసములాడగా దూరము ఏల నెలలనా వాలుగా అందాలన్నీ అందించుతూనిగా హై వోల్టేజ్ చెయ్యే వస్తే కొట్టిందయ్యో షాకు నవ్వే క్రేజీ చూపులతో చేయకున్న షాకు